దేశంలోనే ఫస్ట్ మహిళా న్యూస్ ప్రజెంటర్ గీతాంజలి అయ్యర్ కన్నుమూత. దూరదర్శన్లో ఇంగ్లీష్ న్యూస్ ప్రజెంటర్గా పనిచేశారు గీతాంజలి అయ్యర్. ఆమె వయసు 70 ఏళ్ళు. దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రజెంటర్ కూడా కాగా ఆమె కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా పార్కిన్సన్స్ అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వాకింగ్ చేసి ఇంటికొచ్చిన ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు. కోల్కతాలోని టొరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అయ్యర్. 1971లో దూరదర్శన్లో చేరారు. ఉత్తమ యాంకర్గా 4 సార్లు అవార్డులు అందుకున్నారు. 1989లో అవుట్ స్టాండింగ్ మహిళగా ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డిప్లొమా అందుకున్న గీతాంజలి పలు ప్రింట్ యాడ్స్లో ప్రముఖంగా నటించారు. ఇక శ్రీధర్ క్షీర్ సాగర్ టీవీ డ్రామా ఖాందాన్లో నటించారు. ఆమె తన సుదీర్ఘ కెరీర్లో వైల్డ్ లైఫ్తో కలిసి పనిచేశారు. గీతాంజలి మృతి విషయం తెలిసిన పలువురు జర్నలిస్టులు రాజకీయ నాయకులు సంతాపం అయితే తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా దేశంలో మొట్టమొదటి న్యూస్ ప్రజెంటర్ అయితే ఇక లేరనమాట, చనిపోవడం అయితే జరిగింది గీతాంజలి అయ్యర్ గారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఏదైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.